శీర్షిక ఆటలు నెల ఉపశీర్షిక ఆటలు జూన్ నెలలో అంగన్వాడీ కేంద్రానికి కొత్త పిల్లలు ఎక్కువ మంది వస్తూంటారు వీరిలో కొద్దిమంది ఏడుస్తూ ఉంటారు కొత్త పిల్లలతో కొద్ది రోజులు వారి తల్లి లేదా తండ్రి లేదా తాత లేదా నానమ్మలను కాసేపు సెంటర్లో పిల్లలతో ఉండనివ్వాలి పిల్లలకు అంగన్వాడీ సెంటర్ అలవాటు అవడానికి వారు ఆడుకోవడానికి టీచర్ అవకాశాలు కలిగించాలి అందుకోసం టీచర్ మే చివరివారం జూన్ మొదటివారం అంగన్వాడీ కేంద్రాన్ని శుభ్రంగా చేసుకోవాలి వీలైనంతవరకు పిల్లలను ఆకర్షించే విధంగా పెట్టుకోవాలి అభ్యసన మూలలు లేదా కేంద్రంలో వీలుగా ఉన్న ప్రదేశంలో ఆటవస్తువులను అమర్చాలి పిల్లలకు అందుబాటులో ఉండే వస్తువులు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి ఈ వస్తువులను ప్రతివారం శుభ్రం చేసుకుంటూ ఉండాలి మారుస్తూ ఉండాలి పిల్లలకు ఆటవస్తువులను ఎలా వాడాలి వాడిన తరువాత తిరిగి యథాస్థానంలో పెట్టేలా మొదటి నుండి అలవాటు చెయ్యాలి కొత్తగా వచ్చిన పిల్లలను స్వేచ్ఛగా ఆటలు వాడుకోనివ్వాలి మెత్తటి బంతి బ్యాట్ వంటి ఆటవస్తువులని ఉపయోగించవచ్చు పిల్లలతో పాటు వచ్చినవారిని పిల్లలతో ఆడుకోవడానికి వారిని ఆడించడానికి సహాయమడగాలి పిల్లలను గుండ్రంగా నిల్చోబెట్టి లేదా కూర్చోబెట్టి బంతిని విసురుతూ ఆడించొచ్చు ఒకరికి బంతి ఒకరికి బ్యాటు ఇచ్చి బంతిని విసురుతూ బ్యాటుతో కొడుతూ ఆట ఆడించవచ్చును బయటి ఆటలే కాకుండా లోపలి ఆటలు కూడా ఆడించవచ్చు బ్లాక్స్ పజిల్స్ కార్నర్లో కొత్తగా వచ్చిన పిల్లలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి బ్లాక్స్ను ఒకదానిపైన ఒకటి పెట్టడం పేపర్ కప్స్ను పెట్టడం బీడ్స్ ఇచ్చి దారంతో గుచ్చడం వంటి కృత్యాలు చేయించవచ్చును పిల్లలతో ఈ కృత్యాలు చేయించడానికి టీచర్ ఈ వస్తువులను సమకూర్చుకొని ఉండాలి ఖాళీ ప్లాస్టిక్ బాటిల్స్ను బంతిని దొర్లించి పడవేయడం వంటివి కూడా చేయించవచ్చును పిల్లలను చిన్న చిన్న గ్రూప్స్ చేసి ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క రకం ఆట వస్తువులను ఇచ్చి ఆడించాలి గ్రూప్లో ఉన్న పిల్లలందరూ ఆడుకునేలా వస్తువులను టీచర్ ఇవ్వాలి స్వేచ్ఛా ఆటలు అయినప్పటికీ ఆయా లేదా టీచర్ పర్యవేక్షణలో ఆటలు ఆడించాలి టాయ్ హౌస్ బొమ్మరిల్లు అభ్యసన మూలల్లో ఒక భాగం పిల్లలు ఈ ఏరియాలో ఆడుకోవడానికి కిచెన్ సెట్ చిన్న గిన్నెలు చెంచాలు ప్లేట్స్ వంటివి డాక్టర్స్ సెట్ బట్టలతో చేసిన బొమ్మలు మొదలైనవి ఏర్పాటు చెయ్యాలి కొత్త పిల్లలని ఆడించడంలో పెద్ద పిల్లలు లేదా గత సంవత్సరం నుంచి వస్తున్న పిల్లల సహాయాన్ని తీసుకోవాలి వారితో కలిపి జతచెయ్యాలి మ్యూజికల్ కుర్చీల ఆటలాంటివి ఆడించవచ్చు ఈ ఆటలు ఆడించడం వలన కొత్త పిల్లలు మిగతా పిల్లలతో కలిసిపోవడం జరుగుతుంది అంగన్వాడీ కేంద్రంలో రోజూ ఆటలు ఆడిస్తారని పిల్లలు రోజూ రావడం మొదలు పెడతారు పెద్దవారిని వదిలి సెంటర్లో ఎక్కువసేపు ఉండడం అలవాటవుతుంది చలన కండరాల అభివృద్ధితో పాటు ఆనందంగా ఆటల్లో పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తారు ఈ స్వేచ్ఛా ఆటలతో పాటుగా పిల్లలకు ఇతర పిల్లలతో కలవడం ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టడం ఒక్కొక్కరుగా గ్రూపులో కలిసి ఆడుకోవడం ఇతరులు చెప్పినది వినడం పాటించడం స్వంతంగా వ్యక్తీకరించడం వంటివి అలవాటౌతాయి